అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే బుధవారం ఉదయం నుంచి తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు ఉదయం 7:15 టైంకే లేచాను, లేట్గానే లేస్తున్నాను కదా. బాబుకి వచ్చి స్కూల్ లేదు, పాపకే ఉంది స్కూలు. ఒకవేళ లేట్ అయినా మధ్యాహ్నం లంచ్ బాక్స్ వాడు తీసుకెళ్తాడు కదనే ధైర్యంతో లేట్గానే లేస్తున్నాను అనమాట. ఇంకా ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేస్తానండి ఎప్పుడు. ఎందుకంటే బియ్యం కడిగి పెట్టేశానంటే ఏదైనా వెరైటీ రైస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బియ్యం కడిగి అయితే పెట్టేశాను ఒక 2-3 గ్లాసులు. ఇంక నేను లేచేలోపు పాప అయితే రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. నేను జడ మాత్రమే వేసి లంచ్ ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. 8 నుంచి 8:15 లోపల స్కూల్లో ఉంటే కరెక్ట్ టైం అనమాట. ఇంకా హస్బెండ్ వచ్చేసి 10:30కి వెళ్తారు కాబట్టి ఈలోపు మిగతా వంట అయితే పూర్తి అయిపోతుంది. ఇంకా రాత్రి అయితే దోశలు వేసిన తర్వాత స్టవ్ దగ్గర అస్సలు క్లీన్ చేయలేదనమాట, అలాగే వెళ్ళి పడుకుండిపోయాను. అందుకని చెప్పేసి నేను కుక్కర్ పెట్టిన తర్వాత స్టవ్ దగ్గర ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్ పెట్టిన కాసేపటికే విజిల్ కూడా వచ్చేసిందండి. నానబెట్టి పెడతాం కాబట్టి రైస్ అనేది ఉడికిపోతుంది బాగానే. ఇంకా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పాప లంచ్ బాక్స్ కోసం ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. అప్పటికైతే ఒకటే ఒక కోడిగుడ్డు ఉందన్నమాట, ఏం చేయని అడిగితే ఎగ్ రైస్ చేసేయండి అని చెప్పింది. ఇదైతే చాలా ఈజీగా చేసే రెసిపీ అండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను, దాంట్లో వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట. ఈరోజైతే మిరియాల పొడి వేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రెడ్ తీసుకొచ్చారనమాట, నిన్న 2 బ్రెడ్ పట్టుకొచ్చారు. అయితే ఏంటంటే అసలు కట్ చేసి పట్టరాలేదు. కట్ చేసి ఎందుకు పట్టరాలేదంటే మా పాప ఈ విధంగా కావాలని అడిగిందంట, అందుకని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చారు. కానీ ఇంకా దీన్ని కట్ చేయడం చూశారు, ఇది ఒక పెద్ద తలనొప్పి అనే చెప్పాలి నాకు. నేనేమో నాకు అప్పుడు ఈ కేక్ కట్ చేసే కత్తి ఉంది కానీ అది తీయలేదు. ఉదయాన్నే హడావిడిలో వచ్చి మామూలు కత్తితో కట్ చేస్తున్నానే కానీ అస్సలు కట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా 3 ముక్కలు మాత్రమే కట్ చేసి ఇంక అక్కడ 5 పక్కన పెట్టేశాను దాన్ని. తర్వాత మా బాబు తిరిగ్గా తిన్నాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు కానీ ఇడ్లీ కానీ వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా బ్రెడ్ ఫ్రై చేసి ఇవ్వనా అంటే సరే ఇచ్చేయండి మమ్మీ అని చెప్పింది. అందుకని చెప్పి కొంచెం నెయ్యి వేసి బ్రెడ్ అయితే ఫ్రై చేస్తున్నానండి. బ్రెడ్ బాగా వేపిన తర్వాత చివరిలో కొంచెంగా షుగర్ వేసామంటే క్యారమెల్ కింద అవుతుంది అనమాట, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకవేళ ట్రై చేయలేదంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొక పక్కన కడాయిలో ఆయిల్ వేసి ఒక కోడిగుడ్డు కొట్టు వేసానండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అంతా ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. కోడిగుడ్డు వేసి కొంచెంగా పసుపు వేసి గుడ్డు వచ్చేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా వెనక సైడ్ అయితే బ్రెడ్ వచ్చి 2 వైపులా ఫ్రై చేస్తున్నాను, లేదంటే కనుక ఒకవైపు బాగా వేగిపోయి ఒకవైపు వేగకుండా ఉంటుందండి. ఈ కోడిగుడ్డు వేగేలోపు ప్రెషర్ పోయిందో లేదా అని చెప్పి చూశాను, ప్రెషర్ అంతా పోయిందనమాట. ఎగ్ వచ్చి బాగా ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను రైస్ అయితే వేస్తున్నాను, తనకు మాత్రమే చేస్తున్నాను కాబట్టి కొంచెంగా వేస్తున్నాను అనమాట. తర్వాత కొంచెంగా మిరియాల పొడి వేసాను, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసానండి. వేసిన తర్వాత బాగా కలపాలి. ఇంకా వెనక సైడ్ బ్రెడ్ అయితే ఒకవైపు బాగా వేగిపోయింది అనమాట, అందుకని మళ్ళీ ఇంకొక వైపుకి అయితే తిప్పాను. ఇక్కడ రైస్ చూసారంటే బాగా కలుపుతున్నాను, కొంచెంగా కరివేపాకు కూడా వేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకునే రైస్ అనమాట. ఇంకా దీంట్లో నేను గరం మసాలా లాంటివి ఏమీ వేయడం లేదు, ఎందుకంటే పాప వద్దని చెప్పిందని ఒత్తి మిరియాల పొడి మాత్రమే వేసానండి. ఇంకా బ్రెడ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెంగా షుగర్ వేసి 2 వైపులా తిప్పి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆ వేడికి షుగర్ వచ్చేసి మెల్ట్ అయ్యి బాగుంటుంది అనమాట బ్రెడ్, చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగాను. ఇంకా 3 తింటావా అని చెప్పి 3 ప్లేట్లో వేసాను, కానీ 3 వద్దు 2 చాలా ఉంది, అందుకని చెప్పి 2 ఇచ్చాను. ఇంకా రైస్ అయితే బాక్స్లో పెట్టేస్తున్నానండి. మా బాబాయ్ అయితే ఏం పెట్టినా తింటాడు, కానీ మా పాప 100 పేర్లు పెడుతుంది అనమాట ఏం చేసిన ప్రతిదానికి. ఇంకా కరివేపాకు లాంటివి వచ్చినట్టు తీసి పాడేస్తుంది, అందుకని చెప్పి కరివేపాకు రైస్ చేసి ఇచ్చినప్పుడు నోరు ముసుకు తింటుంది అనమాట. ఇంకా అది కూడా తనకు చాలా ఇష్టమే. ఇంకా స్నాక్స్ బ్రేక్ కోసం అయితే నిన్న రాత్రి వాళ్ళ నాన్నగారు వచ్చేటప్పుడు 2 వాటర్మెలన్ పట్టుకొచ్చారు చిన్నవి, దాంట్లో ఒకటి కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం కట్ చేశాను కానీ ఒక సైడ్ బాగా పచ్చిగా బాగాలేదనిపించింది, అందుకని అది అలా వదిలేసి మళ్ళీ ఇంకొక ముక్క కట్ చేసి అయితే బాక్స్లో పెడుతున్నాను. ఇంకా వాటర్ మెలన్ ఉంటే చాలన్నమాట. ఇంకా పక్కన అన్నం ఉంది కదా, అది కూడా తినకుండా ఉత్తి వాటర్ మెలనే తింటుంది, అంత వాటర్ మెలన్ పిచ్చింది అనమాట. ఇంకా పాపకి అయితే బాక్స్ పెట్టేశాను, పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను. ఇంకా మా ఆయన పాపను వదిలేసి వచ్చిన తర్వాత పాలు కలిపిచ్చేయమన్నారనమాట, పాలు కలిపిచ్చేసి కొంచెం డేట్స్ కూడా ఇచ్చేసానమాట. ఇంక ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే కూరగాయలు ఏమున్నాయని చూశానండి ఫ్రిడ్జ్లోను, ములక్కాడలు టమాటోలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ములక్కాడ పులుసు పెట్టేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. పాపని వదిలి వచ్చేటప్పుడే కోడిగుడ్లు కూడా తెమ్మని చెప్పానండి, గుడ్లు కూడా తీసుకొచ్చారు కాబట్టి. నేను ముందు ఏమనుకున్నానంటే ములక్కాడ కోడిగుడ్లు పులుసు పెడదామని చెప్పి అనుకున్నాను, లేదంటే కనుక కోడిగుడ్డు ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఉడకబెట్టేసి 2 ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేస్తాను
చేస్తాను అంటే ఆ విధంగా చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆయన కూడా పెప్పర్ ఫ్రైకిన్ చేసి ఇచ్చాయని చెప్పి అన్నారని సరే అని చెప్పి నేను ములక్కాడ పులుసు అయితే పెడుతున్నానండి. కడాయి పెట్టి ముందుగా కొంచెం ఆవాలు వేసాను. ఆవాలు కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెంగా కరివేపాకు వేసి కొంచెంగా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. ఎక్కువగా వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇవే తీసి పడేస్తారు కదా, పిల్లలు తినరు, నేను మా ఆయన తినాలి, ఇంక అందుకని చెప్పేసి ఒక 4-5 ముక్కలు మాత్రమే ఇందులో వేసి కలిపేసి మూత పెట్టేశాను. ఇది ఉడికేలోపు పక్కనైతే ఇంకొక ప్యాన్ పెట్టానండి కోడిగుడ్డు పుల్ట చేయడానికి, అంటే డ్రైగా ఫ్రై చేస్తాను అనమాట, వాటర్ అంతా ఏమీ యాడ్ చేయకుండా. దాంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టేశాను. ఆయిల్ వేడెక్కేలోపు ములక్కాడ ముక్కలు కూడా కొంచెం మగ్గినాయి అనమాట, బాగా కలిపేసి టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసామంటే మగ్గిపోతాయి. నేను వంటలు చేసేటప్పుడు దాన్ని వేపుతా కూర్చోనండి, కొంచెం ఉప్పు అందులో పడేసి మూత పెట్టామంటే ఏ కాయగూరైనా ఈజీగా మగ్గిపోతుంది. అందుకని నేనైతే వంటలు చేసేటప్పుడు ఈ విధంగానే చేస్తాను. మనం అక్కడే కూర్చుని దాన్ని ఫ్రై చేస్తూ ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా కోడిగుడ్డు కూరలో చూసారంటే నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను, కొంచెంగా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేశాను. మరీ బాగా వేపాల్సిన అవసరం లేదండి. దీనికి వచ్చి ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి మనం కోడిగుడ్డు అట్టంతా వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆ విధంగా ఉంటాయన్నమాట. అది వేగిన తర్వాత 2 కోడిగుడ్లు కొట్టి వేసాను, కాస్త కలిపి అలా వదిలేసానండి. ఇంకా ఒకవైపు చూసారంటే ములక్కాడ ముక్కలు, టమాటో ముక్కలు బాగా మగ్గాయన్నమాట. ఒకసారి కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కారం వేస్తున్నానండి. నేను ఇది ఇంట్లో ఆడించిన కారమే వేస్తున్నాను, తమిళనాడు స్టైల్ కారం అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను నేను, ఒకవేళ చూడలేదంటే కనుక డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఇచ్చాను చూడండి. ఈ ఒక్క కారం ఉపయోగించి మీరు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ తయారు చేయొచ్చు. 65 లాంటివి, చికెన్ 65 లాంటివి కూడా చేయొచ్చు, ఫిష్ ఫ్రై చేయొచ్చు, అంతేకాకుండా వెజిటేబుల్ ఫ్రైస్ ఏదైనా చేయొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. కారం వేసి బాగా వేపిన తర్వాత కొంచెంగా నీళ్లు పోసి కాసేపు మరగనివ్వాలన్నమాట. ఆ కారంలో ఉండే పచ్చివాసన పోయి దగ్గరగా చిక్కబడుతుంది. ఈలోపు నేను పక్కన కోడిగుడ్డు ఫ్రై బాగా వేగుతుంది కదా, దాన్ని ఒకసారి పైకి కిందకి కలుపుతున్నాను, లేదంటే కనుక ఒకవైపే ఉండిపోతుంది అంటుకుపోయినట్లుగా. ఇప్పుడు దీంట్లో కొంచెంగా మిరియాల పొడి, కొంచెంగా జీలకర్ర పొడి వేసానండి. పచ్చిమిర్చి నేను 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను చక్రాల కింద, అందుకని చూసుకుని మిరియాల పొడి వేసుకోవాలి, లేదంటే కనుక కారం అనేది ఖచ్చితంగా ఎక్కువైపోతుంది. ఇంక దీన్ని బాగా కలిపేసి అలా వదిలేసాను. పులుసు విషయానికి వచ్చామంటే పులుసు వచ్చేసి చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేయాలండి. నేను చిన్న చింతపండు అంటే కొంచెంగా చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ అనేది ఇందులో వేస్తున్నాను అనమాట. బాగా కలిపాను. పులుపు చూసుకుంటే కొంచెం పులుపు ఎక్కువగా అనిపించింది, అందుకని దాని తగ్గట్లుగా నీళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకుని కొంచెంగా నేను ఉప్పు కూడా వేసాను తక్కువగా ఉందని చెప్పేసి. బాగా కలిపేసి మూత పెట్టి ఇది మరగనివ్వాలి. నేను వాడిన ఈ కారం ఏంటంటే పులుసులు బాగా చిక్కదనాన్ని ఇస్తాయన్నమాట. ఒకసారి ఆ రెసిపీ చూసారండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కోడిగుడ్డు కూర అయితే బాగా రెడీ అయిపోయిందండి. ఇంకా టైం చూసారంటే 9:30 అవుతుందన్నమాట. సామాను తోమే ఆవిడని వచ్చేసి ఆ రోజు సాయంకాలంగానే రమ్మని చెప్పాను నేను, ఎందుకంటే సామాను అంతగా లేవు, సాయంకాలంగా రమ్మని చెప్పాను, అందుకని ఆవిడ సాయంకాలంగా వస్తానని చెప్పారు. ఇంకొక వైపు అయితే కోడిగుడ్డు ఫ్రై వచ్చి బాగా వేగింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, పులుసు కూడా బాగా మరిగిపోయిందన్నమాట. ఇంకా టిఫినే వేయాలి. టిఫిన్ వచ్చేసి రాత్రి పిండి బయటే పెట్టేశాను, బాగా పులిసింది పిండి, కొత్త పిండి తీసుకొచ్చారనమాట. ఒక ప్యాకెట్ టిఫిన్ వేసేసాను, ఒక ప్యాకెట్ వచ్చేసి అలా బయటే వదిలేసాను. ఇంకా పులుసు కొంచెం మరుగుతుంది కదా, మరిగేలోపు అక్కడ తీసి పెట్టినవన్నీ పెట్టేశానంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఒకటొకటిగా సదిరేసి పెట్టేస్తున్నాను. ఇంకా చూసారంటే వంట అయితే పూర్తి అయిపోయిందనమాట. షార్ట్ కుకింగ్ వీడియో పోస్ట్ చేయాలి కదా, దానికోసమని చెప్పేసి కౌంటర్ టాప్ అయితే శుభ్రంగా తుడుస్తున్నానండి. తుడి చేసిన తర్వాత నేను చేసిన వంటవన్నీ కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేస్తానండి. పెట్టేసి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. ఇంకా పులుసు చూసారండి చాలా చక్కగా చిక్కగా బాగా ఉడిగిపోయిందనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, ఒక్కొక్కటిగా అయితే కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేశానండి. నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీరు ఎవరైనా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక అడగండి, ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో అందరికీ నచ్చేది ఏంటంటే నేను పోస్ట్ చేసే లంచ్ బాక్స్ వీడియోస్ అండి. నేను మా పిల్లలకి పెట్టే లంచ్ బాక్స్ వీడియోస్ కానివ్వండి, మా ఆయన కోసం నేను 4-5 రకాలు చేసే వంటలు కానివ్వండి, దానికి ఇష్టపడే మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేశారనమాట. నేను ఎప్పుడూ షార్ట్ కుకింగ్ రెసిపీసే పోస్ట్ చేసేదాన్ని, షార్ట్ వీడియోసే పోస్ట్ చేసేదాన్ని. ఇంతకు ముందు అంతా ఫుల్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, ఇంక మధ్యలో నా వల్ల కుదరక నేను షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫుల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలామంది
రెసిపీస్ అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్క రెసిపీగా కాకుండా నేను రోజు చేసే వంటలని ఈ విధంగా నేను బ్లాగ్ రూపంలో పోస్ట్ చేస్తే మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. అందుకని మీకు ఇష్టమైన రెసిపీని అడగండి, ఖచ్చితంగా నేను వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నేను మొదటి నుంచి ఎక్కువగానే వంటలు చేస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు ఒళ్ళు సహకరించక ఎక్కువసేపు నుంచోలేక వీలైనంత వరకు మా ఆయన చెప్పడం వల్ల తగ్గించి అయితే నేను వంటలు అనేవి చేస్తున్నాను. ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టి పంపించేశానండి. ఇంకా మీరు చూస్తున్న ఈ వీడియో అయితే మా పాప ఈవినింగ్గా స్కూల్ నుంచి వస్తున్న వీడియో. మా అబ్బాయి ఇంకా మా ఆడబడుచు గారు అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చారనమాట. తను పని మీద ఈ పక్కకు వచ్చాడు, అందుకని చెప్పేసి మా పాపను అయితే తీసుకొచ్చేసాడండి. ఇంకా ఉదయం పూట ఎంత హుషారుగా వెళ్తుందో ఈవినింగ్ వచ్చినప్పుడు అంత ఉజూరు మంట వస్తుంది, ఎంత ఎండ అనేది బయట ఉందండి. వాటర్ మిలన్ జ్యూస్ చేసేస్తాను అన్నారు కానీ మా అమ్మాయి వచ్చేసి వాటర్ మిలన్ అలాగే తినేస్తానని చెప్పేసి ఉదయాన్నే కట్ చేశాను కదా సగం ముక్క, తను స్పూన్ వేసుకుని తింటూ ఉందన్నమాట. ఇంకా సాయంకాలం ఒక ఆరు ఆ టైంకి అయితే సామాను తోమేవాడు వచ్చి సామాను తోమైతే వెళ్ళిపోయారండి. ఇంకా రాత్రి టిఫిన్ మా పాపనే వేయమని చెప్పాను నేను, కొంచెం ఎయిటింగ్ పని ఉంది వేయమ్మా అంటే తను ఇడ్లీ వేసింది, తట్టి ఇడ్లీ వేసింది. పొద్దున్న కూర ఉంది కాబట్టి ఆ కూర వేసుకుని నేనైతే టిఫిన్ చేసేసానండి. ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నమాట, రోజు లేట్ అయిపోతుంది. 8 o'clock వేసుకోవాలంటే 11 o'clock అలా వేసుకుంటున్నాను. నైట్ టైము పగలు కూడా అదే విధంగా జరుగుతుంది అన్నమాట. ఈ రోజు ఎలాగైనా వేసుకోవాలని చెప్పి 8 గంటలకు వేసుకోవాల్సింది 8:30 అయితే వేసుకున్నాను. ఇంకా 30 ఇడ్లీ అయితే ఈజీగా అయిపోయే రెసిపీ కదా, ఇంక 30 ఇడ్లీ అయితే వేసి పెట్టేసింది. నా వల్ల కుదరలేదు నువ్వు సాయం చేయమ్మా అంటే ఖచ్చితంగా చేస్తుంది అన్నమాట, వంట రెసిపీస్ కూడా చేస్తుంది. చాలామంది అడిగారు కదా, తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత, స్కూల్ ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు తను ఫ్రీ అయిన తర్వాత తనతోనే వంటలు చేయించి నేను వీడియో అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. చాలామంది ఒక వీడియో చూసి ఎన్నోసార్లు అడిగారు, ఖచ్చితంగా మా పాప వంట చేసిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇడ్లీ చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట, మనం ఎటువంటి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు. స్టీల్ ప్లేటే కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఒక ఇడ్లీ పెట్టారంటే చాలు, మన సామాన్ తోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా తినే వాళ్ళకి కూడా ఒకటి చాలా అబ్బా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇడియప్పంలాగా, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆల్రెడీ పిండి రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నేను ముందే చెప్పినట్లు ఎక్స్ట్రా పనులేమి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేకపోయాను, ముందు వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, రిప్లై కూడా ఇస్తానన్నమాట. ఇంకా మీకు ఇష్టమైన రెసిపీస్ ఏంటనేది నాకు కామెంట్లో అడిగారంటే కనుక మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఫుల్ డే వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.